వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్. నటి వరలక్ష్మి శరత్ కుమార్ నిజ జీవితంలో వధువు కాబోతుంది. 14 ఏళ్లుగా ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ నికోలై సచ్దేవ్ తో ప్రేమలో ఉన్న ఈమె మార్చి 1న ఎంగేజ్మెంట్ చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఆమె ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె పెళ్లికి పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తూ ఫోటోలను షేర్ చేసింది. వరలక్ష్మి తన పెళ్లికి తెలుగు చిత్ర పరిశ్రమలోని కొంతమంది సినీ తారలను ఆహ్వానించింది. అందులో రజనీకాంత్, కమల్ హాసన్, రవితేజ, విఘ్నేష్ శివన్, నయనతార, సిద్ధార్థ్, ప్రశాంత్ వర్మ, మురళీ శర్మ తదితరుల వారి ఇంటికి వెళ్లి స్వయంగా ఆమె పెళ్లికి ఆహ్వానించింది. థాయిలాండ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందింది. ఆమె పెళ్లి జూలై 2న గ్రాండ్ గా జరగబోతుంది. ఇదిలా ఉండగా తన పెళ్లికి రావాలని పీఎం మోడీని ఆహ్వానించింది. వరలక్ష్మి తన తండ్రి శరత్ కుమార్ అలాగే రాధిక, కాబోయే భర్త్ నికోలై సచ్దేవులతో కలిసి పీఎం మోడీని కలిసి ఆహ్వాన పత్రికను అందించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తన తండ్రికి థ్యాంక్స్ చెప్పింది వరలక్ష్మి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ బిజీ షెడ్యూల్లో మాతో మంచి సమయం గడిపారు. మాకు చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్ యూ నాన్న, మోడీ గారిని కలిసేలా చేసినందుకు అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం మోడీ గారికి వరలక్ష్మి శరత్ కుమార్ శుభలేఖ అందిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా వాటిపై ఒక లుక్ వేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.